అందరికీ నమస్కారం. నర్భావన అని ఆశిస్తూ నేను మీ శంకర్ బాబు. ఈరోజు మనం తెలుగు భాషను కనుక తీసుకుంటే తెలుగు భాషలో వర్ణమాల అనేది చాలా ముఖ్యమైనది. వర్ణమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కనుక తీసుకుంటే ధ్వని అనగా మామూలుగా తీసుకుంటే మనం చప్పుడు లేదా శబ్దం అనే అర్థం వస్తుంది. కానీ ధ్వని గురించి తీసుకుంటే భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేదనమాట. నోటితో పలికేదనమాట. ఇలా నోటితో పలికే దానిని అక్షర రూపంలో గ్రంథస్థం చేయడానికి ఖచ్చితంగా పలికి వస్తుంది. అదేవిధంగా ఈ లిపి కోసం మనం తెలుగు వర్ణమాలని లేకపోతే అక్షరమాలని సృష్టించుకున్నాం. ఈ తెలుగు వర్ణమాల లేదా అక్షరమాలలో అక్షరాలు ఉండడం జరుగుతుంది. ఈ తెలుగు వర్ణమాల లేదా అక్షరమాలని వాటి స్థానాన్ని బట్టి అవి చేసే పనిని బట్టి వర్ణమాలను మనం మూడు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి అచ్చులు, రెండవది అల్లులు, మూడవది ఉభయాక్షరాలు. ఒకటి అచ్చులు, రెండు అల్లులు, మూడు ఉభయాక్షరాలుగా విభజించుకోవడం జరిగింది. ఈ అచ్చులు కనుక తీసుకుంటే ఈ అచ్చులు ఈ మొదలుకొని ఓ అవు వరకు ఉండడం జరుగుతుంది. ఈ అచ్చులకే ప్రాణాలు లేదా స్వరాలు అనే మరొక పేరు కూడా ఉంటుంది. ఎందుకు ఈ ప్రాణాలు స్వరాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ అచ్చులు హల్లులకు ప్రాణాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రాణాలు అనే పేరు కావడం జరిగింది. మరియు ఈ అచ్చులు స్వతంత్రమైన ఉచ్చారణ కలిగి ఉంటాయి కాబట్టి స్వరాలు అనే పేరు కూడా ఉండడం జరిగింది. ఈ అచ్చులు అచ్చులు మళ్ళీ అవి ఉచ్చారణను బట్టి ఈ అచ్చులని మళ్ళీ మనం రెండు రకాలుగా ఉంచుకోవడం జరిగింది. ఒకటి రస్వాలు, రెండవది దీర్ఘాలు. ఒకటవది రస్వాలు, రెండవది దీర్ఘాలు కనుక మనం చూసుకుంటే రస్వాలు అంటే ఒక మాత్రకాలంలో ఉచ్చరించే వాటిని మనం రస్వాలు అనడం జరుగుతుంది. మాత్రాకాలం అంటే కనురెప్పపాటు కాలాన్ని మనం మాత్రాకాలం అనడం జరుగుతుంది. అలాగే కనుక తీసుకుంటే ఉదాహరణ కనుక తీసుకుంటే ఈ పలికే విధానం కనుక చూసుకుంటే మనం ఒకటే ఒక కనురెప్ప కాలంలో పలుకుతున్నాం కాబట్టి వీటిని రస్వాలు అనడం జరుగుతుంది. రెండవ కనుక తీసుకుంటే దీర్ఘాలు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాలు అనడం జరుగుతుంది. రెండు మాత్రలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు మాత్ర అంటే కనురెప్పపాటు కాలం. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే వాటిని మనం దీర్ఘాలు అంటాం. అవి కనుక ఉదాహరణ తీసుకుంటే ఆ ఈ ఏ ఐ ఓ ఔ వీటిని ఉచ్చరించినప్పుడు చూస్తే కనుక మొదటి రస్వాలు కనుక తీసుకుంటే ఒక రెప్ప పాటు కాలంలోనే అయిపోతుంది. కానీ ఇవి రెండు మాత్రల కాలం తీసుకుంటే కాబట్టి వీటిని దీర్ఘాలు అనేది జరుగుతుంది. ఇలా వర్ణమాలలో కనుక తీసుకుంటే మొదటి భాగమైన అచ్చులు కనుక తీసుకుంటే అచ్చులని మనం ప్రాణాలు లేదా స్వరాలు అనడం జరుగుతుంది. మరియు ఈ అచ్చులను మనం మళ్ళా ఉల్లాకరం గురించుకోవడం జరిగింది. మరి ఒకటి రస్వాలు, రెండవది దీర్ఘాలు. మనం రెండవ భాగాన్ని కూడా రెండవ భాగం కనుక తీసుకుంటే అల్లు కనుక తీసుకుంటే కాతోని మొదలై బండిరా వరకు ఉండడం జరిగింది. కాతోని మొదలై బండిరా వరకు ఉండడం జరిగింది. ఇక్కడ కనుక తీసుకుంటే ఈ హల్లులని మళ్ళా మనం వివిధ రకాలుగా విభజించుకోవడం జరిగింది. మొదటిగా తీసుకుంటే క చ ట త ప ఈ క చ ట త ప ఇవి ఏదైతే ఉన్నాయో వాటిని మనం పరుషాలు అనడం జరుగుతుంది. పరుషాలు ఈ క చ ట త ప ఏదైతే ఉన్నాయో వాటిని మనం పరుషాలు అనడం జరుగుతుంది. ఈ పరుషాలకు మరొక పేరు ఏంటంటే శ్వాసాలు కూడా అంటారు. ఈ పరుషాలకు మరొక పేరు శ్వాసాలు. ఈ పరుషాల పేరు ఎందుకు వచ్చిందంటే అవి కఠినంగా పలకబడడం జరుగుతుంది. ఈ క చ ట ట ప అనే కనుక తీసుకుంటే వాటిని కఠినంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని పరుషాలు లేదా శ్వాసాలు అనడం జరుగుతుంది. రెండవది కనుక తీసుకుంటే గ జ డ ద బ ఈ గ జ డ గ జ డ ద ప ఇవి కనుక తీసుకుంటే మనం వీటిని సరళాలు అంటాం. గజ డ ప సరళాలు, కచట తప్ప పరుషాలు. వీటిని మనం ఈ సరళాలని మన పేరు శ్వాసాలు సారీ నాగాలు అనేది కూడా జరుగుతుంది. విజ్ఞానం నాగాలు సరళాలు లేదా నాదాలు కూడా అనేది జరుగుతుంది. కచట తప్పలనేమో పరుషాలు లేదా శ్వాసాలు అంటాము.
గజడ దబ్బలనేమో సరదాలు లేదా నాదాలంటూ ఈ రెండింటిని కలిపి ఈ పరిశాలు సరదాలు కలిపి మనం అల్ప ప్రాణాలు అల్ప ప్రాణాలు అనడం కూడా జరుగుతుంది. పరుషాలు సరదాలని అల్ప ప్రాణాలు అంటున్నాం. గజడ దబ్బలేమో పరుషాలు, గజడ దబ్బలేమో సరదాలు. కఠినంగా బతుకుతున్నాం కాబట్టి పరుషాలు, సరళంగా బతుకుతున్నాం కాబట్టి సరదాలు. ఇంకొక భాగం కనుక తీసుకుంటే మనకు మహాప్రాణాలు లేదా వీటిని వర్గ ఎక్కువ ఉంటాయి. ఇవి కనుక తీసుకుంటే క వత్తు క వత్తు గ వత్తు చ వత్తు జ ఠ ఢ ద హ బ ఈ వర్గం ఉన్న వాటన్నింటినీ వర్గ ఎక్కులు, వర్గ ఎక్కులు లేకపోతే వీటిని మహాప్రాణాలు అనే సంగతి. గజడ దబ్బలు గజడ దబ్బలనే అల్ప ప్రాణాలు అంటున్నాం. కావత్తు కావత్తు ఏదైతే ఉన్నాయో వాటి మనం మహాప్రాణాలు కూడా జరుగుతుంది. ఇంకా కనుక తెచ్చుకుంటే ఏదైతే మనం ముక్కును ఉపయోగించి పలికే అక్షరాలు ఏదైతే ఉన్నాయో అక్షరమాలు ఈ వర్ణమాలు వాటి మనం అనునాసికాలు అనేది జరుగుతుంది. అనునాసికాలు అంటే ఏమి కాదు, అనునాసికం అంటే ముక్కులు అంటారు. అనునాసికాలు అంటే ముక్కులు అంటారు. కాబట్టి ముక్కును ఉపయోగించి మనం మాట్లాడే పలికే అక్షరాలని మనం అనునాసికాలు అనేది జరుగుతుంది. ఈ అనునాసికాలు కనుక తెచ్చుకుంటే నా ఇని అనా ఈ అక్షరాలను మనం ముక్కు ఉపయోగించకుండా మాట్లాడలేము కాబట్టి వీటిని అనునాసికాలు అనేది జరుగుతుంది. ఈ తర్వాత కనుక తీసుకుంటే యా రా లా వా ఈ యా రా లా వాని మనం అంతఃస్థాలు అంటారు. యా రా లా వాని అంతఃస్థాలు అంటాము. ఈ షే షా సా షే షా సా వీటిని ఊష్మాలు అంటాము. ఊష్మాలు అంటే మనం ఎంత ప్రశ్న అంటే వీటిని ఊది పలుకుతాం కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. ఇలా మనం వివిధ రకాలుగా విభజించుకున్న హల్లుల వర్గాలు చూడడం జరిగింది. మరొకసారి కనుక చూసుకుంటే హల్లులు ఈ హల్లులు ఎప్పుడైనా కానీ పొల్లుగా పలుకుతాము. హల్లులు అనేవి పొల్లుగా పలకడం జరుగుతుంది. ఈ హల్లులకి ప్రాణం కల్పించేది ఏంటంటే అచ్చులు. అందుకోసం ఎంతమంది చెప్పినట్టు మనం అచ్చులని ప్రాణాలు అంటాము. హల్లు ఎప్పుడైనా కానీ పొల్లుగా పలికేదే. హల్లులు ఖచ్చితంగా అచ్చులతోటే ఉంటాయి. ఇంకొకటి కనుక తీసుకుంటే ఉభయ అక్షరాలు. ఉభయాక్షరాలు అనే పేద ఎందుకు వచ్చిందంటే ఇవి మూడు మొత్తం సున్నా అరసున్నా విసర్గ. ఈ ఉభయాక్షరాలు పేద ఎందుకు వచ్చిందంటే ఈ మూడు అక్షరాలని మనం హల్లులతోటి మరియు అచ్చులతోటి కలిపి వాడతాం కాబట్టి వీటిని మనం ఉభయాక్షరాలు అనడం జరుగుతుంది. సున్నా కనుక తీసుకుంటే తెలుగు భాషలో అధిక ప్రాచుర్యంలో ఉంది, అధిక ప్రాముఖ్యత ఉన్నది. అరసున్నా కనుక తీసుకుంటే మనకు ఇది గ్రాంధిక భాషలో వస్తున్నారు. గ్రాంధిక భాషలో తర్వాత విసర్గ అనేది సంస్కృత భాషలో వాడడం జరుగుతుంది. ఇలా మన వర్ణమాల తెలుగు వర్ణమాలను కనుక తీసుకుంటే మూడు రకాలు చెప్పడం. అవే అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. థ్యాంక్ యూ. చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని అక్షరాలు ఒకటి కానీ లేదా రెండు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కలిసి అక్షరాలను ఏర్పరచడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పరిచే హల్లులని మళ్ళా మనం మూడు రకాలు తెలుసుకోవచ్చు. ఒకటి విపాక్షరం, రెండు సంయుక్తాక్షరం, మూడు సంశ్లేషాక్షరం. మొదటి కనుక తీసుకుంటే విపాక్షరం ది అనగానే మనకు అర్థమైపోతుంది రెండు అని చెప్పేసి. ది అంటే రెండు అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని మనం విపాక్షరం అంటాము. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని మనం విపాక్షరం అంటున్నాం. ఉదాహరణ తీసుకుంటే అన్న లేదా అక్క. ఇక్కడ అన్నలో కనుక తీసుకుంటే నా తీసుకుంటే నాకు నా ఒత్తే వచ్చి చేరింది, కాకు కా ఒత్తే చేరడం జరిగింది. నా కనుక తీసుకుంటే మనం ఎంతమంది చెప్పినట్టు హల్లు ఎప్పుడైనా పొలుగా పరికేదే, దానికి అచ్చు వచ్చి చేరితేనే అది పరిపూర్ణం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అన్నలో కనుక తీసుకుంటే నా ఉన్న అనే పొలుగా పలకడం జరిగింది. మళ్ళీ దానికి నా వంతు అది కూడా ఉండగా పలికింది. మనం ఆ కలపడం జరిగింది అక్షరం పూర్తిగా నాకు నా వంతు నకారాన్ని నకారం వచ్చింది. ఇక్కడ నకారం రెండుసార్లు వచ్చింది కాబట్టి అది విపాక్షరం. అక్కలు కనుక తీసుకుంటే క్ అనే పొలుకి మళ్ళీ కు అనే వంతు వచ్చి చేరింది. ఆ అనే అచ్చు కలపడం తర్వాత కాకు కావద్దండి. ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది కాబట్టి వీటిని మనం విపాక్షరానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండవది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన వంతు వచ్చి చేరుతుంది. మొదటి దానిపైనేమో ఏ హల్లుకు అదే హల్లుకు చెందిన వంతు వచ్చి చేరింది, కానీ ఇక్కడ మాత్రం ఒక హల్లుకు
వేరొక ఆలోచన చెందిన వాళ్ళు వచ్చి చేయడం జరుగుతుంది. దాన్ని మనం సంయుక్త అక్షరం అంటున్నాం. ఒక ఉదాహరణ తీసుకుంటే, అన్యా అనే పదం కనుక తీసుకుంటే, నాకు యావత్ వచ్చింది, ఉన్న అనే పలుకు, ఈ అనే కుక్క వేరొక ఆలోచనకు చెందిన వాళ్ళు వచ్చి చేరింది. మొత్తం మీద మనకు జ్ఞా అనే కొత్త అక్షరం ఏర్పడింది. ఇక్కడ నకార యకార అనే రెండు కథలు వచ్చినాయి. నకారం యకారం అనే రెండు కథలు వచ్చినాయి. ఇంతకుముందుకేమో రెండు నకారాలే వచ్చినాయి, ఇక్కడ నకారం యకారం అనే రెండు కథలు వచ్చిన జరిగింది. కాబట్టి దీన్ని మనం సంయుక్తాక్షరం అంటున్నాము. రెండు వేరు వేరు అనుభవించిన అర్థంలో చేరినాయి. మూడదగ్గర తీసుకుంటే సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన వృత్తులు వచ్చి చేరుతాయి. ఒకటి కంటే ఎక్కువ హల్లులకు వచ్చి ఎక్కువ హల్లులకు చెందిన వృత్తులు వచ్చి చేరుతాయి. మంచి ఉదాహరణలకు లక్ష్మి. లక్ష్మి కనుక తీసుకుంటే దీంట్లో క ష మ అనే మూడు వివిధ ఆల వివిధ లేదా మూడు మూడు అక్షరాలు ఏదైతే హల్లులు ఉన్నాయో మూడు అక్షరాలు హల్లులకు సంబంధించింది వచ్చి చేరింది. కాబట్టి ఇక్కడ కకారం షకారం మకారం అనే మూడు హల్లులు వచ్చి చేరింది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, సంశ్లేష అక్షరం అంటున్నాము.